డెబ్యూ డైరెక్టర్ అయిన అనిల్ పూడిర్ గారు ఏదో ఉంటారు కదా ఖాళీగా ఉంటే పిలిచి ఏదో ఇచ్చారని అవకాశం ఇచ్చారు అండ్ ఆయన సినిమాని సక్సెస్ చేసి చూపించాడు దీనిలో బాబు అంటే ఇప్పటిదాకా బాబు లాస్ట్ టైం నేను రెండు సార్లు కలిసినప్పుడు కూడా బాబు అంటే అనొద్దన్నాడు ఆకాష్ బాబు అయిపోయాడు సో పూరి గారు అబ్బాయి ఆకాష్ పూరి హిట్ కొట్టాడు అనిల్ పూడిర్ గారు ఫస్ట్ టైం డెబ్యూ డైరెక్షన్ ఎక్సలెంట్గా ఉంది సినిమా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ దాకా ఇలా కళ్ళు మూసుకోకుండా ఆ ఫీల్తో మనం చూడాల్సిన సినిమా అండి సూపర్ హిట్ అన్న తెలుగు మూవీలా ది టర్న్ టర్నింగ్ మూవీ ఇది ఒక కొత్త కథ కొత్త యాక్టింగ్ మొత్తం సినిమా అంతా గోవాలో ఉంటుంది బట్ ప్రతి నిమిషం హైలైట్ ఉంటుంది ఒక్క నిమిషం కూడా బోర్ కొట్టదు ఈ సినిమా సాంగ్స్ మీకు వినపడడం కూడా వినపడం అన్న సాంగ్స్ అంత కథనాక సీన్స్ ఉంటాయి మీరు సీన్స్లో లీనమైపోతారు సాంగ్స్ ఆల్రెడీ మనం వింటున్నాం కదా సాంగ్స్ అయితే అల్టిమేట్ ఇంకా ఇంకా చెప్పాలంటే హీరో హీరోయిన్ గురించి పర్ఫెక్ట్ జోడి సినిమాకి వాళ్ళ తప్ప ఎవరు చేయలేడం అన్నట్టు ఉంది అండ్ రమ్మకృష్ణ పోలీస్ ఆఫీసర్ యాక్టింగ్ హైలైటింగ్ సూపర్ ఉంటుంది ఆమె ఎంట్రీ కోసం ఎదురు చూస్తారు హీరో ఎంట్రీ కోసం కాకుండా ఆమె వాయిస్ ఓవర్ ఉంటుంది సినిమాకి అది హైలైట్ ఎవడైనా హీరోతో పక్క హీరోతో చెప్పిస్తారు కానీ పూరి అది రమ్య వాయిస్తో చెప్పించాడు అల్టిమేట్ వాయిస్ ఆమె అది సూపర్గా మాట్లాడింది ఇంకా చెప్పాలంటే 4 కోట్ల బడ్జెట్ అంట ఇది చూస్తే సినిమా 30 crores 70 crores బడ్జెట్లా ఉంటుంది చిన్న బడ్జెట్లో హై క్వాలిటీ మూవీ ఎలా తీయాలో పూరి చూసి నేర్చుకోవాలి ఈజ్ కంబ్యాక్ అన్న ఆయన అప్పులు గిప్పులు అన్నీ ఏమో అవన్నీ తెలియదు బట్ హిల్ బి ద స్టార్ ఆయన కొడుకు స్టార్ ఇంకా ఆయన కాలు మీద కాలేసుకొని కూర్చోవచ్చు పూరి జగన్నాథ్ గారు చాలా కష్టపడి దీన్ని స్క్రీన్ ప్లే ప్రజెంటేషన్ బాగా చేశారు ప్రేక్షకులు ఆదరిస్తారు రొమాంటిక్ అనేది జస్ట్ ఒక టైటిలే మొత్తం 2 అవర్స్ దాకా అదే ఉంటుందని నెగిటివ్గా అనుకోవద్దు రొమాన్స్ అనేది కామన్ ఏ ఏజ్ వాళ్ళకైనా ఏ ఫీలింగ్ ఉన్న వాళ్ళకైనా కానీ సినిమా సినిమాలా చూడొచ్చు దాన్ని ఇంకో రకంగా థింక్ చేస్తే కనుక అది ఇంకో రకంగా నెగిటివ్ అయిపోద్ది అందరూ చూడదగిన సినిమా సో ఏంటంటే ఇంకా ప్రేక్షకుల నుంచి రెస్పాన్స్ అనేది ఇంపార్టెంట్ కాబట్టి ప్రేక్షకులు ఆదరిస్తే చాలా మంచిది ఇద్దరికీ మంచి బ్యాక్ బోన్ లాంటి సబ్జెక్ట్ ఇది నిజంగా మూవీ చాలా బాగుందన్న స్టోరీ స్క్రీన్ ప్లే డైలాగ్స్ మన పూరి జగన్నాథ్ గారివే అన్న చిన్నప్పటి నుంచి అతని డైలాగ్స్ అంటే నాకు చాలా ఇష్టం ఐఎమ్ ఏ బిగ్ ఫ్యాన్ ఆఫ్ హిమ్ కానీ అతనికి ఒక హీరోకి అంటే ఒక డైరెక్టర్కి 3-4 ఫ్లాప్ రావడం వల్ల అతను పడిపోయడం అనుకోవడం చాలా తప్పన్న మన పూరి జగన్నాథ్ పైకి రావడానికి చాలామంది హీరోల దగ్గర చాలా కథలు తీసుకెళ్ళాడు కానీ సరిగ్గా అతని కొడుకు గురించి కథలు రాస్తే అతని కొడుకే పెద్ద స్టార్ అవుతాడన్న ఇంట్లో హీరోని పెట్టుకొని పక్క పక్కన వెళ్ళడం కరెక్ట్ కాదన్న ఇది నిజంగా అతని కొడుకు కోసం మంచి కథలు రాసి లేపితే ఇండస్ట్రీని ఇద్దరు కలిసి కొడుకు తండ్రి కొడుకులు ఇద్దరు కలిసి ఇండస్ట్రీని దున్నోచన్న సినిమా చాలా బాగుందన్న మ్యూజిక్ పరంగా మాత్రం అన్ని సాంగ్స్ చాలా అంటే చాలా బాగున్నాయి అండ్ నా వల్ల కాదే అనే సాంగ్ ఇంకా బాగుందన్న అండ్ ఇక చెప్పాల్సిన వాసుగోడి గామ సాంగ్ గురించి చెప్పాల్సిన అవసరం లేదు ఎందుకంటే మన పూరి జగన్నాథ్ ఎలా రాస్తారో మన అందరికీ తెలిసిందే సో మొత్తానికైతే యూత్ మాత్రం బాగా కనెక్ట్ అవుతారన్న మూవీకి అండ్ మోస్ట్ ఆఫ్ ది పీపుల్ ఆర్ లైక్ లవర్స్ అయితే మాత్రం చాలా వరకు ఈ సినిమా చూడవచ్చు అన్న ఆ క్లైమాక్స్ మాత్రం తట్టుకోలేమా మనం క్లైమాక్స్లో నిజంగా ఏడిపోస్తుంది మరీ ఈ అంటే ఈ కాలంలో కూడా ఇలాంటి ప్రేమికులు ఉన్నారా అని అప్పుడప్పుడు అనిపిస్తుంది అన్న
దానికి దీనికి తేడా ఏం లేదు అంటే వై మెహబూబాతో మెహబూబా అసలు పోలికే లేదు ఐ మీన్ అందులో చేసిన క్యారెక్టర్కి ఇందులో చేసిన క్యారెక్టర్కి చాలా ఎస్టాబ్లిష్ అయిన ఉండే చాలా బాగా చేశారు చాలా చాలా బాగుంది కంపారిటివ్ లైక్ మ్యూజిక్ విషయంలో కానీ సినిమాటోగ్రఫీ డైరెక్షన్ చాలా బాగుంది అంటే ఆల్రెడీ సినిమాకి ముందే చెప్పాడు అర్జున్ రెడ్డితో మీరు ఒక మాట చెప్పారు రెడ్డి గుర్తుందా అర్జున్ రెడ్డి కన్నా బాగుంది అని అంటే అర్జున్ రెడ్డి దీంతో పోల్చడానికి ఆకాష్ పూరి హిట్ కొట్టాడు.